హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఇప్పుడే మనకి బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణకు భారీ వర్షాలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి వెదర్ రిపోర్ట్ ఇప్పుడే వచ్చింది. పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాష్ట్రంలో ఈరోజు రేపు కూడా వర్షాలు. గాలుల్లో అస్థిరత కారణంగా మహారాష్ట్రలోని విదర్భ నుంచి తెలంగాణ రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో ఆదివారాల్లో అంటే ఈరోజు రేపు కూడా అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నమాట వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 31 ప్రాంతాలు ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా సాలిగౌరారం నల్గొండ జిల్లాలో 2.2, గంగారం ఖమ్మంలో 1.7, పెట్లం భద్రాద్రి కొత్తగూడెంలో 1.5 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందన్నమాట. సో చూసుకున్నట్లయితే ఈరోజు రేపు కూడా భారీ వర్షాలు అయితే ఉన్నాయి. సో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.